గతంలో ఎలాగా కరోనా కోసం వీధుల మీద వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఉద్యోగులకు కరోనా బారిన పడి ఏదైనా ప్రాణహాని కలిగితే 50 లక్షలు ఎట్లయితే ఎక్స్క్యూజ్ ఇచ్చిందో అలాగే ఇప్పుడు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొని ఎవరైనా ఉద్యోగి కరోనా బారిన పడి కరోనా కారణంగా ప్రాణాపాయం జరిగితే వారికి కూడా 50 లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ మూడు అంశాలు పరిశీలించి ప్రభుత్వం ఈ మూటల్లో మేము అడిగింది ఇది కూడా ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో మేము ఇంత కోఆపరేట్ చేస్తున్న ఈ చిన్న ఎగ్జెంప్షన్స్ కూడా ఏకుంటే మేము అది ఇంకా మేము ఊహించడం లేదు జరుగుతుంది. దీన్ని కనీసం వీటినైనా కన్సిడర్ చేసి ఉద్యోగులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికైనా మిగతా వాళ్ళు అంటే ఈ వారం రోజులుగా గమనిస్తే ఏం జరుగుతుందంటే ప్రభుత్వం వాయిదా కోరుతుంది, మేము వాయిదా కోరుతున్నాం కాబట్టి మేము ప్రభుత్వ పక్షమని చెప్పి మా మీద రకరకాల దాడి చేసిండ్రు. కొన్ని పార్టీలు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాయి. మేము ఒకటే మాట్లాడుతున్నాం ఆ పార్టీ నాయకులను. ఇప్పుడు మేము అడిగిన దాంట్లో ఉద్యోగులకు సంబంధం లేని అంశం ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ 10 రోజులు 10 నెలల కాలంలో కొన్ని సంఘటనలు జరిగి ఈ వివాదాలు లేకపోతే మీరు కూడా మేము అడిగింది కరెక్టే అని మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కదా. మీ రాజకీయ కారణాలతో మా మీద ఎందుకు ఎదురుదాడి చేస్తారు? మాకెందుకు రాజకీయాలు అంటగడుతున్నారు? రాజకీయాలకు ఉద్యోగులు వాడుకునే దేవుడు మీకు తెలియదా? మమ్మల్ని విమర్శించే నాయకులను నేను ఒకటే మాట్లాడుతున్నా, మీ నాయకుడు ఢిల్లీకి ఉద్యోగులను రైళ్లలో విమానాలు వేసి తీసుకెళ్ళలేదా దీక్షల కోసం? తీసుకెళ్ళి ఏం చేసింది అక్కడ? ఆయన పక్కన కూర్చొని ఉద్యోగ సంఘాల నాయకులందరికీ మైక్ ఇచ్చి బీజేపీని ఓడించండి, బీజేపీ ఒక సీటు రాకూడదు అని ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడించలేదా? అది రాజకీయమా, మేము మాట్లాడేది రాజకీయమా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఉద్యోగుల పక్షం వహించే నాయకులని, వాళ్ళే కదా మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు, నేను తప్ప మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆ రోజు మీ దీక్షల్లో వచ్చి బీజేపీని ఓడించండి అని చెప్పిన వాళ్ళే కదా. అప్పుడు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నట్టు మీకు కనపడలేదా? అంటే మీరు చెప్పిన మాటలు వింటే వాళ్ళు ఏం చేసినా గొప్ప ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల గురించి మాట్లాడితే వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇదేనా మీరు మాట్లాడేది? ప్రజలంతా అమాయకులా? మీరు ఏం చెప్తున్న నమ్ముతారనుకోవడానికి ఏం మాట్లాడుతారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉద్యోగుల గురించి. పోలవరానికి బస్సులు వేసి తీసుకెళ్ళలేదా మీ శంకుస్థాపన మీటింగ్లకు? ఇక్కడ నవనీ అధ్యక్షుడికి బస్సులు వేసి తీసుకెళ్ళలేదా ఉద్యోగులను? ఎందుకు? ఏది రాజకీయమా? అది రాజకీయమా? ఇప్పుడు మేము మాట్లాడేది రాజకీయమా? మేము ఇంత చిన్న చిన్న కోరిక కొడితే ఇది కరోనా చాలా ప్రమాదకరమైన వ్యాధి, ఇలాంటప్పుడు ఉద్యోగులకు ఇబ్బంది కలగద్దు, ఇబ్బందికరంగా ఉండే ఉద్యోగులు మాత్రమే మేము ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని కోరినాం. అది రాజకీయం అవుతుందా? అది ఉద్యోగుల గురించి మాట్లాడేది కదా. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ఉద్యోగులను ఇంత టార్గెట్ చేసిన సందర్భం ఉందా? మీరు ఆ రోజు ఉద్యోగులను ఇంతగా వాడుకున్నా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీ ఏమైనా ఉద్యోగుల గురించి మాట్లాడిందా? ఏం మాట్లాడదు. ఇప్పుడైనా ఆ పార్టీ నాయకుడు వాళ్ళను కొద్దిగా చూసుకుంటే మంచిది. ఉద్యోగులతో ఇంత వైరం పనికిరాదు. మేము కూడా ఎప్పుడు వివాదాలు కోరుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు కొందరు అంటే సర్పంచుల్లో గెలవిన వాళ్ళు, వార్డు మెంబర్లో గెలవిన వాళ్ళు కూడా మైకుల ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఉద్యోగులకు తెలుసు మేము దేనికోసం పోరాడుతున్నామో. ఇప్పటికైనా మేము అడిగేది చిన్న, ఇప్పుడు ఈ ఎగ్జెంప్షన్ కూడా చాలా సముచితమైనవి. 50 సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులను వెళ్ళి పోలింగ్ డ్యూటీ వేయవద్దు అనేది ఒకటి. జీవో నెంబర్ 985 ఇప్పటికీ ఫోర్స్లో ఉంది కాబట్టి దాని ప్రకారం అందులో పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళను పోలింగ్ డ్యూటీ వేయవద్దనేది ఒకటి. కరోనాల వల్ల పోలింగ్ డ్యూటీకి హాజరైన ఉద్యోగులు ఎవరైనా కరోనా వల్ల ప్రాణహాని కలిగితే వాళ్ళకి 50 లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలనేది. ఈ మూడు డిమాండ్లు, ఈ మూడు అంశాలు సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడే సిఎస్ గారి దగ్గర చర్చకు రమ్మన్నారు కాబట్టి సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మూడింటిని కన్సిడర్ చేయాలని చెప్పి చేసుకోవాలని కోరుతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.